కొన్ని మనం చూసాము, కొంతమంది సైంటిస్టులు నాకు తెలిసిన వాళ్ళు కూడా అమెరికా నుంచి చేశారు. ఏదైతే మనకి ఇది ఉందో, మనం చాలా మంది జలుబు చేసినప్పుడు తుమ్ము చేసినప్పుడు ఆవిరి పట్టుకుంటాం, ఏది హాట్ వాటర్ వేసి హాట్ వాటర్లో నుంచి ఆవిరి, ఆవిరి అనేది 100 డిగ్రీస్ టెంపరేచర్లో ఉంటుంది, దాన్ని గనక మనం డైలీ 1-3 టైమ్స్ మనకు వచ్చినా రాకపోయినా గనక ఇన్హేల్ చేస్తూ ఉంటే అది త్రోట్లో ఎక్కువగా 2-3 రోజులు ఉంటుంది, తర్వాత లంగ్స్లోకి వెళ్ళొద్ది. ఇది ఈ ఆవిరి అనేది మనం పీలుస్తూ ఉంటే దానికి ఏం ఖర్చు ఉండదు. హాట్ వాటర్ని బాగా వేడి చేసి క్లోజ్ చేసి ఒక గుడ్డ వేసుకుని ఇన్హేల్ చేస్తుంటే ఇది చనిపోయేదానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా త్రోట్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం సాల్ట్ గార్గలింగ్, హాట్ వాటర్తో సాల్ట్ గార్గలింగ్ చేస్తే ఈ సాల్ట్ అనేది హైపోటానిక్ సొల్యూషన్ ఉంటుంది, దానివల్ల కూడా అక్కడ ఎక్కువసేపు యాంకరింగ్ లేకుండా ఆ వైరస్ చనిపోయేదానికి కూడా ఆస్కారం ఉంది. చాలామంది జబ్బు ఉన్నా లేకపోయినా, మనకి సింప్టమ్స్ ఉన్నా లేకపోయినా ఈ 2 పద్ధతులు మాత్రం ఉదయం సాయంత్రం కనుక 2 సార్లు మనం చేస్తూ ఉంటే చాలా వరకు ఇది ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది అని అంటే, క్వారంటైన్ మనం ఎంత చేస్తున్నామో అంత ఎఫెక్టివ్గా ఈ జబ్బు చోకిన వాళ్ళకి, రాని వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి కూడా ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంటే మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నా బాడీలోకి COVID-19 వైరస్ రావచ్చు రాకపోవచ్చు, వచ్చినా గానీ సపోజ్ ఈ రోజు వస్తే అది నా ఏది శ్వాస దగ్గరే ఉంటుంది, ఒకవేళ 3-4 డేస్ తర్వాత గొంతులోకి వస్తుంది, ఫస్ట్ నన్ను ఆవిరి పట్టుకోమంటారు, ఆ తర్వాత సాల్ట్ వేసినటువంటి వేడి నీళ్ళని గార్గిల్ చేయమంటారు. దీని కారణంగా ఒకవేళ నా లోపల అంటే తెలియకపోయినా, అంటే బయటపడడానికి టైం పడుతుంది కనుక తెలియకపోయినా సరే ఈ 2 చేస్తే ఆటోమేటిక్ గా అవే చచ్చిపోతాయంటారు. HMTV చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు భాస్కర్ రావు గారు. మీ ఇంట్లో ఈ రోజు నుంచే ఇప్పటి నుంచే వేడి నీళ్లు ఏదైతే ఆవిరి పట్టడం స్టార్ట్ చేయండి, అదేవిధంగా వేడి నీళ్ళల్లో ఉప్పు వేసుకొని గార్గిల్ చేయడం స్టార్ట్ చేయండి. దీని కారణంగా ఒకవేళ వచ్చి ఉంటే ఇప్పటికే మీ బాడీలో, అంటే ఇప్పటికే మనం చాలా షాప్లకు వెళ్తున్నాం, కూరగాయలు కొనడానికి వెళ్తున్నాం, ఎక్కడ ఏ కోవిడ్ పేషెంట్ ఉన్నాడో, ఎక్కడ ఏ డ్రాప్లెట్స్ పడ్డాయో, ఏ విధంగా వచ్చాయో మనకు తెలీదు, మనకి ఏమాత్రం అనుమానం లేకుండా ఉంటుంది కనుక ఈరోజు భాస్కర్ రావు గారు చెప్పినట్లు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి ఇంట్లో, అంటే దీనికి ఏమైనా ఏజేమని చెప్తారా భాస్కర్ రావు గారు, చిన్నపిల్లలు కానీ ఎవరైనా పెద్దవాళ్ళకి ఎవరైనా ఆపంటారా లేకుంటే అందరూ చేయొచ్చు అంటారు? మనం జనరల్ గా ఇది ఈ జబ్బు అనేది చిన్నపిల్లలకి చాలా తక్కువగా వస్తుందండి, వాళ్ళకి వచ్చినా కూడా రెసిస్టెన్స్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి, మరీ న్యూ బార్న్స్ కాదు, బిట్వీన్ 2 ఇయర్స్ టు 5 టు 7 ఇయర్స్ 10 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా, ప్రతి ఏజ్ అంటూ ఏం లిమిట్ లేదు, అబౌవ్ 10 ఉంటే చిన్నపిల్లలు గార్గిల్ చేయడంలో ఒక్కోసారి వాళ్ళు సరిగా చేయకపోవచ్చు, ఆవిరి మాత్రం చేసుకోవచ్చు చిన్నపిల్లలు కూడా, వాళ్ళకేం పెద్ద ప్రాబ్లం ఉండదు. గార్గిల్ మాత్రం అబౌట్ 10-15 ఇయర్స్ తర్వాత, అంటే ఆ ఉప్పు నీళ్లు మళ్ళా చేస్తే పర్వాలేదు, ప్రతి ఏజ్ లో ఈవెన్ 80, 90 ఇయర్స్, 100 ఇయర్స్ వాళ్ళు కూడా చేయొచ్చు. చాలా విలువైన సూచన ఇచ్చారు. సపోజ్ COVID-19 బాడీకి వచ్చిన తర్వాత, మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మొట్టమొదటిగా అటాక్ చేసేటువంటి ఏ పార్ట్ లో బాడీలో అటాక్ చేస్తుంది ఇది భాస్కర్ గారు? జనరల్ గా త్రోట్ కెళ్ళొద్ది, త్రోట్ లో, అందుకే నేను ఇందాక చెప్పింది ఇవన్నీ కూడా 2-3 డేస్ త్రోట్ లోనే ఉండి త్రోట్ నొప్పిగా ఉండటం కానీ, మనకి గుటక వేసేటప్పుడు ఏదైనా బాధగా ఉండటం కానీ, ఆ తర్వాత ఊపిరితిత్తులు కెళ్ళొద్ది, ఊపిరితిత్తుల్లో ఉన్నప్పుడు బ్రెత్లెస్నెస్ రావటం కానీ ఇలాంటివి జరగచ్చు. సో టెంపరేచరు, సోర్ త్రోట్ ఈ 2 ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే మనం పాటిస్తున్న క్వారంటైన్ దాన్ని ఇంకా అగ్రెసివ్గా చేయాలి. ఇందాక నేను చెప్పిన 2 పద్ధతులు కూడా మీరు చాలా ఎక్కువ సార్లు పాటిస్తే ఆ స్టేజ్ కనీసం 2-3 డేస్ ఉంటుంది, ఆ స్టేజ్లో మనం కనుక అక్కడే కాంటాక్ట్ ఆపగలిగితే అది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళకపోతే ఊపిరితిత్తుల్లో వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, అంటే కొంచెం దూరం నడిచిన ఆయాసం కానీ, తర్వాత ఆక్సిజన్ మనకు అందక లంగ్స్లో డ్యామేజ్ అయ్యి అప్పుడు ఆక్సిజన్ పెట్టాల్సి వస్తుంది, ఆ టైంలో మనం హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ టైం వరకు మనం ఇంట్లోనే క్వారంటైన్ చేసుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండొచ్చు. రీసెంట్గా హైడ్రాక్సిక్లోరోక్విన్ అనేది ఏదైతే మనం మలేరియాకు వాడతామో ఆ డ్రగ్ కూడా ఇలాంటిది ఏదైనా వచ్చినప్పుడు 200 మిల్లీగ్రామ్స్ మనం వాడుకోవచ్చు. తర్వాత మనం డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళకు 1 కోర్స్ చెప్తారు. అదేవిధంగా ఎజిత్రోమైసిన్ అని ఒక యాంటీబయాటిక్ ఉంది, వీళ్ళందరికీ కూడా
మనకి ఈ రెండు వాడినప్పుడు కొంతవరకు ప్రివెన్షన్ కానీ వచ్చిన జబ్బును కానీ ఫాస్ట్గా రికవర్ అయ్యేదానికి ఆస్కారం ఉందని ఇవన్నీ కూడా కొంతమంది వాడిన వాళ్ళు చెప్తున్నారు. ఏ మందు వాడినా కూడా బాడీకి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కనీసం ఈ క్లోరోక్విన్ అనేది చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మనకి ఇంతకుముందు తెలిస్తే క్లోరోక్విన్లో ఎక్కువగా వామిటింగ్ రావటం, నాసియా ఉండటం ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మనం క్లోరోక్విన్ని లిబరల్గా వాడచ్చు. ఏమాత్రం డౌట్ ఉంటే, డౌట్ లేకుండా ప్రొఫలాక్టిక్ గా వాడటం అనేది మంచిది కాదు, వాడాల్సిన అవసరం లేదు. భాస్కర్ రావు గారు, ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది వైద్యులు